నా పేరు జేవి మోహన్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని, హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖుల్ని ఈ విజయవాడ గాని వైజాగ్ గాని రప్పించి ఇక్కడ సినిమా పరిశ్రమను బలోపేతం చేయాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీని బలోపేతం చేయాలని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన మొదట్లోనే అంటే సంవత్సరం కూడా కాకముందే ఉగాది సినిమా పురస్కారాల పేరుతో మేము గడిచిన ఈ 2 సంవత్సరాలు కూడా ఉగాది సినిమా పురస్కారాలు చేయడం, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, తర్వాత ప్రెస్ మీడియా వారు, వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా మా ఛాంబర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మేము పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం, ఫిల్మ్ ఇండస్ట్రీని మనము కలామ తల్లిగా భావిస్తే కలామ తల్లికి కలిగిన 2 సంతానము సినిమా టీవీ రంగాలు. ఈరోజు సినిమా సమాజం పట్ల ఎలాగ ప్రభావితం చేసి ఎలాగ ఒక గ్లామర్గా అభివృద్ధి చెందుతూ ఉందో, ఈ మధ్యకాలంలో టీవీ కూడా అదేవిధంగా ప్రజాదరణ పొందుతూ చాలామంది టీవీకి అడిక్ట్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాలలో సినిమాతో పాటు టీవీని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కళారంగానికి ఉంది. దాంట్లో భాగంగానే గత 9 సంవత్సరాలుగా ఈ టీవీ అవార్డ్స్ ఇస్తున్నటువంటి అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్ వారు మన సూర్య చంద్ర గారు గత 9 సంవత్సరాల నుంచి అతడే ఒక సైన్యం మాదిరి ఆయనే అన్నీ కష్టపడి అన్నీ చేసి ఆయన ఈ అవార్డు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ టీవీ అవార్డుల కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా ఛాంబరు పెద్దల్ని సంప్రదించినప్పుడు మేము సానుకూలంగా స్పందించాం. సినిమా రంగంతో పాటు టీవీ రంగం ఈక్వల్గా డెవలప్ అయినప్పుడు ఇక్కడ ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నటువంటి ఆర్టిస్టులు అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, కొంత వేల మందికి మనము ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. అందువల్లనే మేము ఈ టీవీ అవార్డుల కార్యక్రమానికి మేము సానుకూలంగా స్పందించాం. ఈ అవార్డుల కార్యక్రమం జ్యూరీ మెంబర్స్గా అంటే సెలక్షన్ కమిటీగా సనా గారు, తర్వాత రైటర్ బుర్రా సాయి మాధవ్ గారు, వైజాగ్ ప్రసాద్ గారు, ఇలాంటి సినిమా ప్రముఖుల్ని జ్యూరీ మెంబర్స్గా నియమించాము. వీళ్లకు లిస్టు మొత్తం మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు త్వరలో మాకు ఏ సీరియల్స్కి అయితే అవార్డులు వచ్చాయో ఏ ఆర్టిస్టులు ఉత్తమ ఆర్టిస్టులుగా, తర్వాత ఉత్తమ టెక్నీషియన్స్గా వాళ్ళు నిర్ణయిస్తారు. వీళ్ళందరికీ కూడా వచ్చే నెల 20వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రము మేము ఈ అవార్డుల ప్రదానోత్సవము అనేది జరుపుతున్నాము. ఇది చాలా ఘనంగా భారీగా జరుపుతున్నాము. ఇది టీవీ అవార్డుల అంటే అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్ వారు జరుపుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం. ఇది చాలా ఘనంగా చేయడానికి మేము అన్ని కార్యక్రమాలు అన్ని విధాలుగా కూడా అందరి సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. టీవీ మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి, ఇక్కడ ఇండస్ట్రీని బలోపేతం చేయడానికి మీ వంతు కూడా మీరు మాకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అంబికా కృష్ణ గారిని నియమించారు. ఆయన అన్ని విధాలుగా అర్హత కలిగినటువంటి వ్యక్తి. సినిమా ఇండస్ట్రీ సమస్యలు, సినిమా ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి అనుక్షణము ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ లోతుపాతలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి అంబికా కృష్ణ గారు. ఆయన ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఎన్నో కొన్ని సూచనలు గవర్నమెంట్కి ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఆలోచిస్తుంది. ఖచ్చితంగా రాను ఈ 13 జిల్లాలలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ దేశంలోనే 1 అవుతుందని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాము. దానికి గవర్నమెంట్తో పాటు మా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున
మేమందరం కృషి చేస్తాము. రేపు 20వ తారీఖు జరిగేటువంటి అంటే నెక్స్ట్ వచ్చే నెల 20వ తారీఖు జరిగేటువంటి ఈ అవార్డుల కార్యక్రమానికి మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించాలని, ఈ కార్యక్రమాన్ని అందరము కూడా ఒక కుటుంబ కార్యక్రమం మాదిరి భావించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను.